ప్రాణాంతకమైన కరోనా వైరస్ 50కి పైగా దేశాలకు వ్యాపించి ప్రపంచ ప్రజానీకాన్ని వణికిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ 50 దేశాలలో మన భారతదేశం కూడా ఒకటి. ఇప్పటికే మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య 75కు చేరింది. అంతేకాదు, కరోనా కాటుకు భారత్లో తొలి మరణం కూడా చోటు చేసుకుంది. మంగళవారం మరణించిన 70 ఏళ్ల కర్ణాటక వ్యక్తి కరోనాతోనే మృతి చెందినట్లుగా నిర్ధారణ అయిందని స్వయంగా కర్ణాటక ఆరోగ్య మంత్రి బి శ్రీరాములు గారు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆ వృద్ధుడు హైదరాబాద్లో చికిత్స పొందిన అనంతరం సొంత ఊరు కర్ణాటకలోని కలబురగికి వచ్చి అక్కడే మరణించారు. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా నిర్ధారించింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనాపై ఒక పెద్ద చర్చ నడుస్తుంది. దేశంలోని ప్రజలంతా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని, జనసందడంతో కూడిన సమావేశాలకు ఎవరూ హాజరు కావద్దని, అసలు ఇలాంటి సమావేశాలకు అసలు పర్మిషన్లు ఇవ్వద్దంటూ, ఎప్పుడు ఏదైనా జరగొచ్చంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం అందరినీ హెచ్చరిస్తూనే ఉంది. ఈ తరుణంలో ఈ నెల 29న మొదలవుతున్న IPL 2020 ఏప్రిల్ 15 వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ఐపీఎల్ మ్యాచ్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది విదేశీ ఆటగాళ్లు, క్రికెట్ లవర్స్ ఇండియాకి రావాల్సి ఉంటుంది. అంతేకాకుండా మ్యాచ్ జరిగే స్టేడియం మొత్తం జనాలతో నిండిపోతుంది. దీనివల్ల కరోనా వైరస్ త్వరగా వ్యాపించే అవకాశం ఉందని, ఐపీఎల్ని వాయిదా వేయక తప్పదని ఫ్రాంచైజీలు బీసీసీఐకి దరఖాస్తు పెట్టారు. దీంతో ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. కొద్ది రోజుల నుండి అసలు ఈ ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే విషయంపై ఈరోజు క్లారిటీ వచ్చింది. అయితే ఐపీఎల్ క్యాన్సిల్ అవడానికి చాలా కారణాలున్నాయి. ముందుగా అసలు ఐపీఎల్ నిర్వహించవద్దు అంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి మనందరికీ తెలిసిందే. IPL 13వ సీజన్ నిర్వహించవద్దని, బీసీసీఐకి కేంద్రం అనుమతి ఇవ్వొద్దంటూ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మాత్రం ఐపీఎల్ జరిపి తీరతామని ఒక వారం రోజుల క్రితం తెగేసి చెప్పాడు. అయితే హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు మేము ఈ IPL 2020 మా రాష్ట్రాల్లో నిర్వహించలేమని, కాదు కూడదు ఖచ్చితంగా నిర్వహించాలంటే ఆ మ్యాచ్లు చూడడానికి ప్రేక్షకులు ఎవరిని అనుమతించాం, అందరూ ఇంట్లో ఉండి లైవ్లోనే చూసుకోవాలంటూ బీసీసీఐని కోరాయి. అంతేకాదు, ఈ కరోనా వలన ఇండియాలో ఇప్పుడు ఒకరు చనిపోవడంతో చేసేదేమీ లేక కరోనా వైరస్ వలన ముందు జాగ్రత్త కోసం ఈ IPL 2020 ఏప్రిల్ 15 వరకు నిలిపివేస్తున్నట్టు రేపు ముంబైలో జరుగుతున్న బీసీసీఐ అఫీషియల్ మీటింగ్లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే మీరు వాయిదా వేసినా వేయకపోయినా ఈ సంవత్సరం మాత్రం మా రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్లు జరగవంటూ కొన్ని రాష్ట్రాలు బహిరంగంగానే ప్రకటిస్తున్నాయి. ఈవెన్ మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కూడా ఒక మ్యాచ్ జరిగితే దాదాపు 30,000 మందికి పైగా దాన్ని చూడడానికి వస్తారు. సో ఈజీగా ఈ కరోనా అందరికీ పాకే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా మ్యాచ్లు నిర్వహించాలా వద్దా అనే ఆలోచనలో ఉందని సమాచారం. ఇక ఇండియన్ ప్రభుత్వం కూడా ఏప్రిల్ 15 వరకు సాధారణ వీసాలు ఎవరికి ఇవ్వొద్దంటూ ప్రకటించింది. సో ఏప్రిల్ 15 వరకు ఐపీఎల్ మ్యాచ్లు ఉండవు. ఒకవేళ 15 తర్వాత కూడా ఇంకా కరోనా కేసులు పెరిగితే ఇక అన్ని రాష్ట్రాల వాళ్ళు ఐపీఎల్ని నిరాకరిస్తారు. ఈ విషయంపై గంగూలీ కూడా తన ఆలోచనలు మార్చుకునే అవకాశాలున్నాయి. ప్రేక్షకులు ఎవరూ లేకుండా ఇండోర్ స్టేడియంలో మ్యాచ్లు ఆడించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. కానీ ఈ ఐపీఎల్పై ఎక్కువ లాభాలు ఆటను చూడడానికి వచ్చే ప్రేక్షకుడి టికెట్ పైన ఆధారపడి ఉంటుంది. మరి చూద్దాం ముందు ఏం జరగబోతుందో.